పది రూపాయలు ఏం చేశాను? ఆ పానీపూరి తిన్నాను. కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్న దారిలో 10 రూపాయలు పెట్టి పానీపూరి తిన్నాను. ఆహా, ఈ ఊరు పండిపోయినట్టుందిరా. ఎన్నాళ్ళైందిరా నిన్ను పుస్తకాలతో చూసి. ఏం రాస్తున్నావు నాన్న అంత సీరియస్ గా? బయోపిక్ నాన్న. బయోపిక్? ఎవరిదే? ఎవరిదో అయితే నేనెందుకు రాస్తాను నాన్న? నాదే. ఈ బయోడేటా నీకు చెప్పడం రాదు, ఇంక నీకెందుకురా బయోపిక్? చూస్తూ ఉండండి నాన్నగారు, చిన్నప్పుడంతా నాలా ఎందుకు పనికిరావు ఎందుకు పనికిరావు అని అనిపించుకున్న వాళ్ళే పెద్ద ఎక్కువ స్థాయిలోకి వెళ్తారు. నువ్వు మరీ అంత పొడుగు ఆలోచించే కానీ కనీసం క్లాస్ ఫస్ట్ రారా. నీ బయోపిక్ నేనే రాసి ఊరంతా పంచి పెడతాను. రోజు క్లాస్ కి నేనే ఫస్ట్ వెళ్తున్నాను నాన్నగారు. ఒరేయ్ యదవా, క్లాస్ ఫస్ట్ అంటే చదువులో. ఏమైందండి? చూసావా నీ కొడుకు ఆత్మకథ రాస్తున్నాడట. ఆత్మకథ కాదు నాన్నగారు, బయోపిక్. వారిని పాసుగోలా, నీకు బయోపిక్ ని తెలుగులో ఏమంటారో కూడా తెలీదు, నువ్వు బయోపిక్ రాయేస్తున్నావు. ఆత్మకథ అంటే బయోపిక్ ఏరా యదవా. రోజు నువ్వు వేసే కథలనే మేము చూడలేకపోతున్నాం. ఇంక నీ ఆత్మగా చదివినాడు కరెంట్ షాక్ కొట్టిన కాకలు చస్తాడు. ఇది ఏ రాసో చూస్తాను. మా నాన్న ఇచ్చిన 30 రూపాయలని 3 విడతల్లా ఖర్చు పెట్టాను. 10 రూపాయలతో డైరీ మిల్క్ చాక్లెట్, 10 రూపాయలతో చాక్లెట్, ఇంకో 10 రూపాయలతో పానీపూరి తిన్నాను. ఎన్ని గంటలు గరిగా కూడా రాయలేకపోయావా? ఇది బయోపిక్ లో లేదు, బాగా నవ్వులు పడేసిన టూత్ పిక్ లా ఉంది. బయోపిక్ రాస్తాడట బయోపిక్. మా నాన్నకి బయోపిక్ అని కాకుండా ఏ బయాలజీ బుక్ అనే చెప్పాల్సింది. రాసే 3 అంతా పోగొట్టేశాడు.